ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి సరిగ్గా రెండు సంవత్సరాలు అవుతుంది అయితే ఇంతవరకు విభజన హామీలు కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పేసింది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ముందు వెళ్తుంది అనేక విద్యా సంస్థలు ఇంకా రావాల్సి ఉంది అయినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రం పట్ల చాలా తెలివిగా ఉదార వైఖరిని అవలంబిస్తుంది ఇవన్నీ విమర్శలకి తావిస్తున్న మోడీని ఎదిరిస్తే మోడీని ఎదిరించిన వాళ్ళ పరిస్థితి ఏమైందో చంద్రబాబు లాంటి వారిని లైవ్ ఎగ్జాంపుల్లో చూసిన జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించట్లేదు చాలా జాగ్రత్తగా కేంద్రంతో కయ్యం పెట్టుకోకుండా ప్లాండ్గా ముందుకెళ్తున్నారు అలాగని గొర్రెల్లాగా సైలెంట్గా ఉండిపోకుండా తమ హక్కులు సాధించాల్సిన చోట సాధించుకుంటూనే ముందుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి ఫస్ట్ నుంచి చాలా ప్లాండ్గానే ఉన్నారు అప్పట్లోనే ఆయన ఒక మాట చెప్పారు బీజేపీకి పూర్తి స్థాయి వచ్చిందని ఇప్పుడు బతిమలాడేటువంటి ప్రయత్నం చేయడమే తప్ప భయపెట్టడం కుదరదని వచ్చే ఎన్నికల్లోనైనా బీజేపీకి మెజార్టీ సీట్లు రాకూడదనే కోరుకుంటున్నానని జగన్ అప్పట్లోనే ఢిల్లీలో చెప్పారు ఎందుకంటే ఆయన చాలా ప్లాండ్గా ఉంటారు తప్ప గుడ్డిగా ముందుకెళ్లే స్టైల్ కాదు ఆ మాట ప్రకారమే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ బీజేపీ పెద్దలతో జాగ్రత్తగా సయోజ్గా ముందుకెళ్తున్నారు అలాగని వారు చెప్పిందల్లా వింటూ చెప్పు చేతల్లో ఉండే మనిషి కూడా కాదని వారికే తెలుసు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొన్ని బిల్లులకి షరతులు పెడుతూ మద్దతు పలుకుతున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి మీద నిర్ణయం తీసుకోవాల్సినటువంటి టైం వచ్చిందని జగన్ ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది బీజేపీకి లోక్సభలో అయితే మెజారిటీ ఉంది వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిగా పెద్దగా ప్రయోజనం ఉండదు బీజేపీకి నష్టం అయితే ఉండదు బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పటికే ఏపీ మీద ఆశలు తీసుకుంది ఈ నేపథ్యంలో రాజీనామాలు కూడా సరికాదన్నది పార్టీలో జగన్తో పాటు మరికొందరు అభిప్రాయం అయితే ఇలా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని చూసి చూడనట్టు వదిలేసేటువంటి సమస్య లేదని జగన్ పార్టీలో పెద్దలు చెప్తున్నట్టుగా తెలుస్తోంది ఓ పక్క మమతా బెనర్జీ నుంచి అనేక మంది కలుపుకుని తనతో పాటు వెళ్ళడానికే కేసీఆర్ లాంటి వారు పెద్దగానే సిద్ధమవుతున్న ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గే ప్రయత్నానికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా తగ్గట్లేదు ఇప్పుడు వైసీపీలో చాలా స్ట్రాంగ్గా మంచి అవకాశం ఉండేటువంటి ఛాన్సెస్ అన్ని కనిపిస్తున్నాయి వైసీపీలో ఈ మధ్య కాలంలోనే గట్టిగా యూనిటీ పెరుగుతోంది రాజకీయ లక్ష్యాల ప్రకారం బీజేపీ టీడీపీని కలవకుండా చూసుకుంటూ వెళ్తున్న జగన్ రానున్న రోజుల్లో బీజేపీని ఎదిరించడానికైనా సిద్ధమయ్యేలాగా ఉండబోతోందని తెలుస్తోంది గట్టిగానే అమిత్ షా మోడీలకి బయలుగమ్మే షాకిస్తూ ఒక్కసారిగా ఎంపీల రాజీనామా లేదా ఒక్కసారిగా పార్లమెంట్ను స్తంభించే పరిస్థితి తీసుకురావడానికి వైసీపీ ఎంపీల్ని దిశానిర్దేశం చేస్తున్నారట జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విధానం జరిగితే గాని మోడీ అమిత్ షాలు దారిలోకి రారని అర్థం చేసుకోవచ్చు జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే కేంద్రం మెడలు వంచొచ్చు అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయంగా ఒక విశ్లేషణలో తెలియజేయండి